ఏం చేసినారు గతంలో మీ నాయన ప్రజా ప్రస్థానం అనే పేరుతోని పాదయాత్రలు చేస్తే మా ఆయన ముఖ్యమంత్రి మా నాయన ముఖ్యమంత్రి అయింది ఇక నేను కూడా ఏదో ఉద్ధరిస్తా అనుకొని పాదయాత్రలు చేస్తున్నారా మీ ఇంటెన్షన్ ఏంటి ఒక్కసారైనా చెప్పారా మా ప్రజా ప్రస్థానం మా యాత్రలో మేము గుర్తించినవి మేము చేసేది ఇది మా లక్ష్యం ఇది మేము సాధించేది ఇది ఏమైనా చెప్పారా ఒక్కనాడైనా మాట్లాడిందా ఎమ్మెల్యేల గురించి దుర్భాషలు ఆడడం చెప్పుతాను కూడా తానడం సిగ్గు లేదని మాట్లాడడం శరం లేదని మాట్లాడడం ఇదా మీ సంస్కారం ఒక ఆడపిల్ల మాట్లాడే తీరు ఇదేనా సిగ్గనిపిస్తా ఉంది మా తోటిదాన్ని అని చెప్పుకోవడానికి మాకు సిగ్గనిపిస్తా ఉంది మా జాతిలో ఉన్నామని చెప్పుకోవడానికి సిగ్గనిపిస్తా ఉంది ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా నీ గారాలు ఇక్కడ నడవై మీ 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 అన్న దగ్గర మీ అమ్మ దగ్గర ఓ గారవాలు ఇక్కడ కాదు నువ్వు గారాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడడం ఏం పద్ధతి అది ఇప్పటిదాకా నువ్వేం మాట్లాడినా కానీ తెలిసి తెలియక మాట్లాడుతుందని అనుకున్నారు కానీ బాగా అర్థమవుతుంది రోజు 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 నువ్వు ప్రజా ప్రస్థాన యాత్రలో మీరు ఏర్పాటు చేసే మీటింగ్లలో మీ మాట్లాడే తీరు మీ పరిశోజాల పదాలు ఈ రోజు తెలంగాణ ప్రజల్ని రెచ్చగొడతా ఉన్నాయి తెలంగాణ ప్రజలకి గుర్తు చేస్తా ఉన్నారు మీరు బాగుపడుతున్న తెలంగాణను ఆగంజేయడానికి ప్రయత్నం చేసిన అప్పటి ఆంధ్ర పాలకుల వైఖరి ఏ విధంగా ఉండెనో ఈ రోజు నీ వైఖరి కూడా అదే ఉందని చెప్పి ప్రజలు గుర్తిస్తా ఉన్నారు కాబట్టే ఈ రోజు చూసి 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 తట్టుకోలేక నీ యాత్రను అడ్డుకున్నారు వాస్తవం దీంట్లో ఎవ్వరి జోక్యం అవసరం లేదు ప్రజలు జాలి ఈ ప్రజలు తెలంగాణ ప్రజలు చైతన్యవంతులు తెలంగాణ రాష్ట్రం కోసం రెండు దఫాలుగా ఉద్యమాలు చేసి ప్రాణాలను బలిపెట్టి సాధించిన రాష్ట్రం ఈ తెలంగాణ రాష్ట్రం మీ నాయన ఒకనాడు అసెంబ్లీలో విషపు నవ్వు నవ్వుకుంటూ తెలంగాణ కావాలనా అని నవ్వినారు ఈరోజు నువ్వు కూడా అదే విషపు నవ్వు నవ్వుకుంటూ గ్రామాలలో తిరుగుతా ఉన్నావు ఈ తెలంగాణ రాష్ట్రంలో తిరుగుతా ఉన్నావు చెట్టు పేరు చెప్పుకొని కాయలు అమ్ముకునే బాపతి మీది మీ నాయన పేరు తప్ప మీకంటూ ఐడెంటిటీ ఏముందని నేను అడుగుతా ఉన్నాను మీకేమన్నా ఐడెంటిటీ ఉందా ఎప్పుడన్నా ప్రజాసేవ చేసిన అవకాశం దక్కిందా మీకు ఎక్కడైనా ప్రజాప్రతినిధిగా పనిచేసినారా అసలు ప్రజల మనసులో ఏముందో తెలుసా మీకు తెలంగాణ అడుగుపెట్టి చేస్తున్నారు దేని గురించి చేస్తున్నారు ఎన్నడూ కూడా చెప్పలేదు కేసీఆర్ గారు